అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టీడీపీ పార్టీ మొదటి జాబితా ప్రకటించింది. అందులో పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా కేఈ శ్యాంబాబును ప్రకటించారు. అయితే ఆయన ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏంటనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కేఈ శ్యాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్, రాబోయేటువంటి ఎన్నికలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మేము పోయినసారి నాన్నగారు డిప్యూటీ సీఎంగా ఎప్పుడైతే ఉన్నారో 2014లో పత్తికొండ గెలిపించింది. ఆ రోజు బీసీ అయినా కానీ ఒక మంచి హోదా చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. ఆ హోదాతో పాటు 1600 కోట్లు ప్రాజెక్టులు మా కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. మరి ఆ 1600 కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ వేసినవి అక్కడనే ఆగిపోయినాయి. ఈసారి ఈ 2024లో మేము 100%గా గెలుస్తున్నాము. మన టీడీపీ పార్టీ కూడా వస్తుంది. ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీషన్ చేసుకొని మా రైతులకి సాగునీరు అందిస్తామని చెప్పి ఆ ప్రణాళిక పెట్టుకొని ముందర పోవడం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈ ఎన్నికల్లో ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే ఆ వినాదం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ని అడ్డం పెట్టుకొని తీసుకుని వచ్చారో, ప్రజలందరినీ భారీగా మోసం చేశారు. వాళ్ళ పార్టీది అజెండా ఏముండేదంటే పబ్లిక్ని మన పైన డిపెండ్ చేసుకుంటే, అంటే పార్టీ డబ్బుల పైన డిపెండ్ చేసుకుంటే పబ్లిక్ వేరేకెళ్ళి చూడరని చెప్పి ఒక ఆలోచనతో ఫ్రీబీస్ చాలా మటుకు ప్రకటించడం జరిగింది. మరి ఆ ఫ్రీబీస్ కోసము ప్రజలు కూడా చాలా మటుకు ఆయన వైపు చూశారు. ఎప్పుడు లేనట్లు ఆయనని గెలిపించారు. కానీ అంత ఘనత అంటే అంత గెలుపులో కూడా ఆయన మా ప్రజలకి ఏమి మంచి చేయలేకపోతున్నాడు. ఆయన ఎంతసేపుకున్నా కానీ ఆయన మద్యము, ఆయన ఇసుక, ఆయన సిమెంటు ఇవి దందాలు చేసుకుంటున్నాడు తప్ప ప్రజలకి అందరినీ కూడా ఒక డిపెండెన్సీ లేకి తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీకు డబ్బులు రావు అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ వాలంటీర్ సిస్టమ్ త్రూ వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న రాజకీయం ఉంది. ప్రజలు అందరూ కూడా కన్ను తెరిచారు. రాబోయే కాలంలో 100% టీడీపీ రావడము, చంద్రబాబు నాయుడు వస్తారు, ఎవరి పంటల్లో వాళ్ళు బంగారం పండిస్తాము, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని మేమందరం ఆలోచిస్తున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యే సంబంధించి మైనస్లు ఏంటి, మీకున్న ప్లస్లు ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యే ఫస్ట్ పాయింట్ వచ్చి షీఈ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఆయనకి ఆఫీసర్స్తో ఎట్లా మాట్లాడాలా, పనులు ఎట్లా చేయించాలా అని అట్లాంటివి ఏమి తెలియదు. పోయినసారి మేము 250 కోట్లు పెట్టి 68 చెరువులు డోను, ఇంకా దేవనకొండ, ఇంకా పత్తికొండ కాన్స్టిట్యున్సీలు ఈ మూడు దాంట్లో 100%గా మనం నీళ్లు ఇప్పియాలని చెప్పి ఏదైతే ప్రణాళిక తీసుకొని వచ్చామో, కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో బుగ్గన్న, ఆయన చేతిలో ఫైనాన్స్ ఉంది కాబట్టి ఆయన సైడ్ సెక్టర్ మొత్తం కూడా నీళ్లు పారించుకున్నారు. మా సైడ్ సెక్టర్కి వచ్చే లోపల ఈమెకి అవగాహన లేదు. ఎంతసేపుకున్నా కానీ కరెంటు ఉద్యోగాలకు ఎంత డబ్బులు వస్తాయి, అంగన్వాడీ ఉద్యోగాలకు ఎంత డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ కొడుకు ఒక సైడు దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు, ఒక మరిది భయభ్రాంతులను గురి చేసి ఒక మండలం మొత్తంలో ఇసుక దంద నడుపుతున్నాడు, సారాయి కాస్తున్నారు, ఇంకొక మరిది వెల్దుర్తి మండలంలో విచ్చలవిడిగా పోయి ఆయన ఒకప్పుడు విఆర్ఓ, ఆ విఆర్ఓ అది ముందర అడ్డం పెట్టుకొని అడంగల్లో ఇష్టం వచ్చినట్లు ఎక్కించుకోవాలి, వాళ్ళు పబ్లిక్ కార్డ్ నుంచి ల్యాండ్ గుంజుకోవాలో, ఇవన్నీ చాలా తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. మరి పోయినసారి మేము రెవెన్యూ మినిస్టర్ ఉంటిమి, మరి రెవెన్యూ మినిస్టర్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి చాలామంది కూడా చాలామంది పైన ఆరోపణలు చేశారు. కానీ రెవెన్యూ మినిస్టర్ ఉన్నట్టు కేఈ కృష్ణమూర్తి ఇంకా ఆయన కుటుంబం పైన ఇప్పుడు కూడా ఆరోపణలు రావు. ఎందుకంటే మేము ఇక్కడ ఉండేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలను ఏలడానికి కాదు, ప్రజల సేవ కోసం మేము ఇక్కడ ఉన్నామని చెప్తున్నాను. అంటే కేఈ కుటుంబం పదవి ఉంటే తప్ప నియోజకవర్గానికి రారు, పదవి ఉంటేనే నియోజకవర్గంలో ఉంటారు అనేటువంటి విమర్శకులకు మీ సమాధానం? మరి కమ్మలపాడు అనే గ్రామము పత్తికొండ కాకుండా కర్నూల్లో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అదే కాకుండా మా ఫ్యామిలీ 8 మంది బ్రదర్స్, మా నాన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే ఉన్నాము, ప్రజలకి అందుబాటులోనే ఉన్నాము, మేము సేవ చేసుకుంటూనే ఉన్నాము. లేకపోతే మేము డిప్యూటీ సీఎం హోదా దాకా మేము ఎట్లా వస్తానని మీరు అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ప్రధానంగా మనం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మేజర్గా మన గతంలో చూసాం, తరతరాలుగా అక్కడ ఉన్నటువంటి రైతాంగము ఇది టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కావాలని కోరుతున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి సీఎం ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు, మరి దీన్ని ఎట్లా చూడాలి? మీరు ప్రాసెసింగ్ యూనిట్ చూసి వచ్చారా? నాకైతే నాకు ఎక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడ కంపడలేదు. మన జగన్మోహన్ రెడ్డి పత్తికొండలో సభ పెట్టినాడు, సభలో కలెక్టర్ గారిని లేపి కంపల్సరీ మీరు ఒక ప్లేస్ ఇయర్ మార్క్ చేసి పెట్టండి, స్టార్ట్ చేయండి అన్నారు.
మరి మాకైతే ఎక్కడ ప్రాసెసింగ్ యూనిట్ శంకుస్థాపన జరిగినట్లు కూడా మాకైతే తెలియదు. మరి ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఏమైనా ఓపెనింగ్ చేసుకున్నారో తెలియదు. కానీ ఈ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అనేది కూడా మీరందరూ మిస్కన్సెప్షన్ ఉన్నారు. ఎందుకంటే పత్తికొండలో టమాటా ఏదైతే పండుతుందో అది జ్యూస్ దానికి పనికిరాదు, అది సాస్కి పనికిరాదు. అది ఎంతసేపుకున్నా కానీ ఇంట్లో వంటకాలు దానికోసమే పనికొస్తుంది తప్ప ఆ జ్యూసు సాస్ తీసే అంత టమాటా కాదు. అది మదనపల్లి కాడ ఏదైతే టమాటో ఉందో ఆ టమాటో దానికోసం పనికొస్తుంది. మా బాబాయ్ గారు 2009లో ఎప్పుడైతే పత్తికొండ ఎమ్మెల్యే అయ్యారో అప్పుడు ఇజ్రాయెల్ నుంచి అగ్రికల్చరిస్ట్ అందరినీ పిలుచుకొని వచ్చి ఇక్కడ సాయిల్ టెస్టింగ్ చేశాము. ఈ టమాటో ప్లాంట్ది డిఎన్ఏ టెస్టింగ్ కూడా మనం అందరం చేపించాము. ఆ పర్టికులర్ టమాటో ప్లాంట్ డిఎన్ఏ దీనికి వర్కౌట్ కాదు. అందుకోసమే ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్ల 250 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే మేము తీసుకొని వచ్చామో ఆ ప్రాజెక్ట్ని పెట్టుకొని మేము ప్రతి ఒక్క రైతుకి మేము నీళ్ళు అందిస్తే టమాటోనే కాదు వేరే వెజిటబుల్స్ కూడా పండిస్తారు, కందులు పండిస్తారు, బుడ్డలు పండిస్తారు, షుగర్ కేన్ కూడా మనం చేయొచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత రైతు సదస్సులు ఏర్పాటు చేసి కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అన్నీ ఏర్పాటు చేసి ఈ రైతుకి గిట్టుబాటు ధర చేసుకొని వచ్చే ప్రణాళిక మాది ఉంది. అది 100% మేము ఫ్యూచర్లో సక్సెస్ అవుతాం. కరువుకు కేరాఫ్ పత్తికొండ, అలాంటి పత్తికొండ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎలా ముందుకెళ్ళబోతుంది? యువతకి ఉపాధి అవకాశాలు ఇప్పించేది మనకి ఇండస్ట్రీస్ వగరా వగరా ఏమన్నా వస్తే బాగుంటుంది. కానీ మాకు హైవే కనెక్టివిటీ లేదు. మాకు ఎంతసేపుకున్నా హైవే కనెక్టివిటీ ఓన్లీ వెల్దుర్తి మండలానికి వస్తుంది. ఆ వెల్దుర్తి మండలంలో మా ఆలోచన ఏముందంటే ఏదైనా ఒక ఫార్మా కంపెనీలన్నా ఏమన్నా తీసుకుని వచ్చి అక్కడ ఒక ఫార్మా కంపెనీ వస్తే ఒక్కొక్క యూనిట్కి ఒక 4,000-5,000 ఉద్యోగాలు దొరుకుతాయి. అదే కాకుండా ఈ రోజుల్లో జియో మైసూర్ అని చెప్పి ఒక మైనింగ్ కంపెనీ వచ్చింది. అది వచ్చి తుగ్గలి మండలం పగడ్రాయి గ్రామం కాడ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా టెస్టింగ్ పీరియడ్లో ఉన్నారు. ఫ్యూచర్లో అది ఓపెన్ పిట్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ ఉన్న యువతకి 100%గా జాబ్ ఫెసిలిటీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎవరు ఏమి భయపడకండి. ఈ వైఎస్ఆర్సీపీ గుండాలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రభావాలు ఏమి పనికిరావు. రాబోయేది చంద్రబాబు నాయుడు, ఆడ జెండా ఎరిగేది ఎగిరేది 100% టీడీపీదే అని చెప్పి పత్తికొండ ప్రజలకు అందరికి కూడా చెప్తున్నాను. మీ అందరు సహకారం కూడా ఉండాలా. పత్తికొండ మరి ఇంకొకసారి మంచిగా కావాలంటే అక్కడ తెలుగుదేశమే రావాలని చెప్పు కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రధానంగా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి కోసం పనిచేస్తా, అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు తెస్తా, అధికార పార్టీ చేసేటువంటి దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కేఈ శ్యాంబాబు. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్ ఆటవి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.